Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మీద పరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. నో యానిమల్స్ వేర్ హార్మ్ డ్యూరింగ్ షూటింగ్ ఆఫ్ ద ఫిలిం. పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్. ఎలా వచ్చారు? శివరామరాజు గారిని కలవాలి. లోపల ఉన్నారు, వెళ్ళండి. ఓకే. నమస్కారం అమ్మా. అయ్యగారిని కలవడానికి వచ్చాం. పూజలో ఉన్నారు, కూర్చోండి. హర హర మహాదేవ శంభో శంకరా.
వెంకటేశ్వర వినాయక సాయిబాబా దుర్గమ్మ సకల దేవతల్లారా ఊరు జనోత్సల్లంగా ఉండాలా. నమస్తే సార్. ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు? మీ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో లేచిపోతుంటే, అదే సార్, వెళ్ళిపోతుంటే మీరే వాళ్ళని చంపారని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు సార్. మిమ్మల్ని స్వయంగా అడిగి అది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోమని ఎస్పీ గారు పంపించారు సార్. నేనే చంపాను. మనని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఈయన పేరు శివరామరాజు. పార్వతీపురానికి ఈయనే పెద్ద దిక్కు. ఈయనకు ముగ్గురు కూతుళ్ళు, కొడుకులు లేరు. ఈ తుపాకీని శివరామరాజు పెద్ద కొడుకులా చూసుకుంటాడు. ఈ గన్నే ఆయన పరువు, మీసమే ఆయన ప్రతిష్ట. దాని డాక్టర్ ఎందుకు? మనలాగా తుమ్ము కూడా అన్నంటే ఇష్టం, అందుకు వచ్చి ఉంటది. అంటే దిష్టి తగులుతుంది కానీ ఎంత మంచి తుమ్మిండి అన్న. చెప్తే అది అంటారు, మనం తుమ్మితే అపశక్నం కానీ అన్న తుమ్మితే శుభశక్నం. ఏం చెప్పారు? ఈ నలుగురు శివరామరాజు భజన బృందం. ఈయన తుమ్ము కూడా ఇళయరాజా గారి పాటలా ఉంటుందని తెగ పొగిడేస్తుంటారు. వీళ్లతో కలిసి వేటకెళ్లడం శివరామరాజు అలవాటు. తను పెద్ద వేటగాడినని శివరామరాజు ఫీలింగ్. కాని ఇప్పటి వరకు ఒక్క పిట్టను కూడా కొట్టలేదు. ఇతని పేరు వీర్రాజు. ఈయన గారికున్నంత నోటిదూల ఎవ్వరికీ ఉండదు. 17 సంవత్సరాల క్రితం శివరామరాజుకి వీర్రాజుకి గొడవ జరిగింది. శివరామరాజు గారు మళ్ళీ లక్ష్మీదేవ పుట్టిందా? మరి ఒక్క ఆడపిల్ల పుడితేనే ఇదే కర్మరా బాబో అని తలగొట్టుకున్నా ఈ రోజుల్లో. వెంటరాజు, 3 ఆడపిల్ల పుట్టిన సీట్లు వస్తున్నావంటే సీట్లు. ఇక్కడ కాదు, ఇంకో 5 ఆడపిల్లలు పుట్టినా ఇలాగే ఆనందంగా పంచుతాను. ఇప్పుడు బానే ఉంటది, రేపు అది పెద్ద అయ్యి ఇవన్న ప్రేమించి ఆడతో లేచిపోతే తిరిగిపోద్ది. అప్పుడు కూడా వచ్చి ఇలాగే సీట్లు పంచుతావా? నోటి దూరం తగ్గించుకోకపోతే దూరం తిరిగిపోతాయి. చూస్తా అనుకుంటా, అబ్బో చూస్తూరుకోకపోతే ఏం పిక్తాడు అన్నా. చెవి కాదురా, ఈసారి నోరు జారావంటే రేఖ కోసేస్తాను. రామరాజు గారు, మీరు ఊళ్ళో పెద్ద మనిషి అయ్యి ఉండి ఎలా చేస్తారు? పెద్ద రేఖ అనేది ఎదుటి పద్ధతిని బట్టి ఉంటుంది. నా చెవు కోసం సరే, రేపు నీ కూతురు పెద్ద అయిన తర్వాత నేను చెప్పినట్టే లేచిపోతే అప్పుడు చేస్తావు. లేచిపోవటం కాదురా, అన్నకున్న ముగ్గురు కూతుళ్ళలో ఏ ఒక్క కూతురు ప్రేమలో పడ్డా సరే అన్న 2 చెవులు కోసుకుంటాడు, లేదా వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తాడు. ఓకే? నాకు ఓకే. ఏంటండి శివరామరాజు గారు, బాగున్నారా? నాకే బ్రహ్మాండంగా ఉన్నా. ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేశారు. ఒక అల్లుడు లాయర్, ఒక అల్లుడు పోలీస్, 3 అమ్మాయిని డాక్టర్కి ఇచ్చేస్తే లా అండ్ ఆర్డర్ హెల్త్ 3 అన్నింట్లో ఉన్నట్టే. అన్ని పెళ్లిళ్ళు నువ్వు అనుకున్నట్టు జరగవు శివయ్య, నీకు 3 అమ్మాయి కూడా ఉందిగా. అయినా ఈ మధ్య కుర్రాలు పనులని మానుకొని ప్రేమించడమే పనిగా పెట్టుకున్నారు, మొత్తం మోగించేస్తున్నారు. ఎందుకు రాప్తున్నా? నీది పక్కూరు, వాడి సంగతి నీకు తెలీదు. వాడు విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజుగాడు, వాడు ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్ళాలి మనం.
పెద్ద పోటు కాడా? కరెంటు తీగ పోలు మీద ఉన్నా నేల మీద తప్పుకునే రా, తొక్కునే అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది చెప్పేది వినరా, సంగతి తెలియదురా. హారన్ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారా? అంత లేదు, రోడ్డు మీద అడ్డంగా ఊపుకుంటూ పోతుంటే హారన్ కొట్టకుండా హారతిస్తారా? అయ్య బాబీ, హారన్ హారతి, రే నీ రైమింగ్ బాగుంది కానీ టైమింగ్ బాగాలేదురా. హే ఇసుక సూపర్ హలో ఎమ్మరావు గారా? అవునండి, మీరెవరు? నేను రాజు, ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. అదే ఎంఏ ఎంఫిల్ మాట్లాడుతున్నాను. మన రాష్ట్రం ఏమైపోతుంది సార్? నాశనం అయిపోతుంది. నీకేం కావాలి? అది మన ఊర్లో ఇసుక మాయమైపోతుంది సార్. ఇలాగే మనం చూస్తూ ఊరుకుంటుంటే మన ఊరు ఆడవాళ్ళ మంచినీళ్ళ కోసం వేరే గ్రహాలకు వెళ్ళాల్సి వస్తుంది సార్. మీరు యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఉంటుంది. ఆపండి ఆపండి ఆపండి. చెప్తేవా ఈ బళ్ళు ఎవరో తెలుసా? శంకర్ అన్నవే. శంకర్ అన్నవైనా ఆ శంకరుడు అయినా ఆపి తీరాల్సిందే. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది ఆ విఐపీ సంఘం ప్రెసిడెంట్ రాజుగాడు. కానిస్టేబుల్స్ బళ్ళు సీజ్ చేయండి. వాడిని టచ్ చేయొద్దు, షాక్ కొడుతుందంటే విన్నావా? ఇప్పుడు శంకరానికి ఏం చెప్పాలి? వీడి పేరు శంకరన్న. రౌడీయిజం, భూకబ్జాలు, హత్యలు చేస్తుంటాడు. వీడు మహాకిరాతకుడు. ట్రాక్టర్లు సీజ్ చేస్తుంటే ఏం పీక్కుతున్నారా? పార్వతీపురం రాజుగారు కంప్లైంట్ ఇచ్చాడన్నా. ఎవడైతే ఏంట్రా పీక కోసుండాల్సిందే. చిన్న విషయం వదిలే. రాజవడ్రా పక్కూళ్ళు విఐపీ సంఘం రాజుగాడన్నా. ఏంటి నాన్న, ఈ మధ్య నీకు బాగా బతుకం పెరిగిపోతుంది, త్వరగా ఫుడ్ తీసుకురా, ఆకలి. ఇక్కడ వస్తున్నా వస్తున్నా నాన్న వస్తున్నా. అమ్మా సామరి రే, డిగ్రీ చదివి కూడా ఇలా ఖాళీగా తిరుగుతున్నావు. నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలో తెలియట్లేదురా. తెలియదనే చెప్పు. వండడం చాలా ఇబ్బందిగా ఉందిరా. నువ్వు వండిందండ నాకు అంత ఇబ్బందిగా ఉంది. కుక్క ఫుడ్ పెట్టావా? అరే పెట్టలేదు, మర్చిపోయినరా. పొరపాటు పెట్టదురాను, అది కానీ తినిందనుకో వికారం వచ్చి విశ్వాసం కోల్పోతుంది. సాంబార్ బాగాలేదా? కందిపప్పు కడిగిన వాటర్లో నువ్వు తాలింపు పెడితే అది సాంబార్ అయిపోదు నానా. అందుకే ఓ మంచి పిల్లలు చూసి చేసుకోమంటున్నాను. నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నా కానీ ఒక్కరూ పడట్లా. పడ్డమేమిట్రా పడ్డానికి, అదేమన్నా సబ్బు బిళ్ళ, చాపిల్ల, ఆడపిల్ల. అసలు నీకోసం ఏ ఆడపిల్లైనా పుట్టిందో లేదో. పుట్టించకపోయి ఉంటే ఆ బ్రహ్మదేవుడికి టార్చర్ పెట్టాను. గ్యారంటీగా నాకోసం ఎక్కడో ఒక చోటు పుట్టుంటుందానా? తుమ్కు పాయా హై తో జైసే ఖోయా హూ, కెహనా చాహూ భీ తో తుమ్సే క్యా కహూ. తుమ్కు పాయా హై తో జైసే ఖోయా హూ, కెహనా చాహూ భీ తో తుమ్సే క్యా కహూ. కిసీ జబా మే భీ వో లఫ్జ్ హీ నహీ కి జిన్ మే తుమ్ హో క్యా తుమ్హే బతా సకూ. సచ్ హై కుచ్ భీ నహీ, తుమ్కో పాయా హై తో జైసే ఖోయా హూ. నానా కాలేజ్కి వెళ్ళొస్తా. అలాగే బంగారు. ఓకే బాయ్. ఏంటండి రామరాజు గారు, మూడో పాప ఏంటమ్మా కోఎడ్యుకేషనేగా? అవును అంకిల్. నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి, కుర్రవాడి చెయ్యి పట్టు మ్యారేజీకి. నువ్వెన్ని పాటలు పాడినా నా చెవులు కొయ్యాలనే నీ కోరిక ఈ జన్మలో తీరదు. ఎందుకంటే
అది నా కూతురు. అది చూస్తానుగా. కాళ్ళు వస్తున్నారా? ఎక్కడ్రా వీడు? నా బస్సు వచ్చిందా? మీ ఫిగర్ వచ్చే బస్సు ఎన్ని గంటలకరా? 8:30 ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 నా బస్సు 9 గంటలకు 7 గంటలకు వచ్చా. నా బస్సు 9:30 తెల్లవారుజామున వచ్చా. నువ్వు రాత్రంతా ఉన్నా ఏం పని జరగదులేరా? నువ్వు ఎందుకు వచ్చారా? ఖాళీగా ఉన్నానని వచ్చా. అది టైం సార్. లవ్ అంటే టీ డికాక్షన్ ఉండాలరా. రే అది డెడికేషన్ రా. ఎర్రి పులిహోర. పులిహోర పులిహోర. హే మై బస్ కమింగ్ యా. Cards must be crazy. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఇరిటేట్. నాకు అలాగే ఉందిరా, అందుకే లవ్ లెటర్ రాద్దు అని ఫిక్స్ అయ్యాను. రే నువ్వు రాసుకోరా. ఐఎమ్ యువర్ లవర్, యు ఆర్ మై ఫ్లవర్. సింగిల్ టీ ఇప్పిస్తే దేనికైనా బాబా బాబా అంటారు. నువ్వే ఫీల్ అవ్వకరా. పంది కింద తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. యు రైట్ యా. ఐ హావ్ పవర్, యు ఆర్ క్లెవర్. ప్లీజ్ లవ్ మీ డియర్. ఆర్ మ్యారేజ్ ఇన్ టవర్. ఈఫిల్ టవర్. ఈ లెటర్ చదివితే టీచర్ ఫ్లాట్ అయి చచ్చిపోద్ది. ఈ పవర్ఫుల్ లెటర్ ఇవ్వడానికి ఓ పాజిటివ్ హ్యాండ్ కావాలరా. నాది పాజిటివ్ హ్యాండ్ రా. నేను అడిగింది పాజిటివ్ రా, నెగిటివ్ కాదు. కరెక్ట్. హే పాజిటివ్. మ్యావ్. నిన్నేమా దా. ఏంటిది? లవ్ లెటర్స్. లవ్ లెటర్ నాక. నేను చదువుకునే వయసులో లవ్ చేయను. నేను డాక్టర్ చదవాలి. అయ్యో మా ఇంట్లో తెలిసిపోతే మా నాన్ననాడు చంపేస్తా. నీ మొహం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా? ఇంకా ఫుల్ బట్టలు వేసుకునే వయసు రాలేదా? అప్పుడే నీకు లవ్ లెటరా? మరెవరికి లెటర్? ఈ లెటర్ నువ్వు తీసుకెళ్ళి సన్నీ మేడం, సన్నీ మేడం, రాజు ఎంఏ ఎంఫిల్, ఈ లెటర్ ఇమ్మన్నారని చెప్పి ఇచ్చేసి. అయ్యో ఇంకేమన్నా ఉందా? టీచర్ నన్ను చంపేస్తుంది. నేను ఇవ్వను బాబు. ఏయ్ నువ్వు మన రామరాజు కూతురువే కదా. అవును. నువ్వు ఇప్పుడు ఈ లెటర్ టీచర్కి ఇవ్వలేదు అనుకో, నువ్వు నన్ను లవ్ లెటర్ అడిగావని మీ బాబుకి చెప్ప. నేను ఇప్పుడు అడిగాను. ఇప్పుడు అడిగావు కదా, అమ్మో లవ్ లెటరా నాక అని. ఎరా Bye-bye. Today I'm going to explain Shakespeare's Romeo and Juliet. Lesson kuda adene aa Romeo ichin letter teskoveli Juliet ki ichi ivanu goats. What's going on? Ain len ma'am love letter. Love letter raelaga. I am your lover. You are my flower. I have power. You are clever. Please marry me, dear. A marriage on Eiffel Tower. Kotten antenna. Aadadi bari spray la undakoddu. Prati magadu kottukovalanukuntadu. Ammai pepper spray la undali. Bhai padtaru. Okay? Nannu chudu. ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా ఉండు. అసలు ఈ లెటర్ ఇచ్చింది నాకు కాదు మేడం, మీకు. నాకా? హూ ఇస్ దట్?
that idiot. Vada, that foolish boy. Next time love letter is there, Vadi Mohan a pepper spray kote. Huh? Okay, ma'am. Go. Pehla ina notes poorti chese ali. Ayyo, chuse sade. Meow. టీచర్ లెటర్ చా మీరు చెప్పాక ఇవ్వకుండా ఉంటానా సార్? అయ్య బాబోయ్, నా ముందే పర్ఫార్మెన్స్. ఇంతకీ టీచర్ ఏముంది? రేపు ఉదయం 8 గంటలకి స్కూల్ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని టీచర్ టీచర్ అని పిలిస్తే అప్పుడు హోల్డ్ ఆన్, టీచర్ టీచర్ అని పిలిస్తే అప్పుడు నా ఎదురుగా వచ్చి ఓ అది ఒక రొమాంటిక్. చిన్నపిల్లవి, నీకు ఇవన్నీ తెలియకూడదు. గో 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 టు మమ్మీ అండ్ డాడీ. గుడ్ జాబ్ యా. ఆల్ ది బెస్ట్ యా. థాంక్స్ యా. టీచర్
మా ఊర్లో కూడా తాపిచ్చారా? శ్రీ కనక మహాలక్ష్మి కట్పి సెంటర్ లో ఉన్నావు, షెట్ రెడ్ మీద కుట్టుకున్నావా? కుట్టుకునే ఉంటావులే, మ్యాటర్ ఏంటి? టీచర్ చచ్చిపోయిందా? నాకు పడిపోయిందిరా, రెండు ఒకటే కదా. యు గో గెట్ రెడీ మ్యాన్. స్కూల్ తెరవక ముందే వచ్చినట్టున్నాం. హే, పర్సనల్ అఫేర్ కదా, అందుకే స్కూల్ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని టీచర్ టీచర్. గాంధీ జయంతి అన్ని బందే. గాంధీ ఎవరో తెలుసు, మరి జయంతి ఎవరు? ఐ థింక్ యువర్ జయంతి, రైట్? హలో బ్లూ క్రాస్, ఇక్కడ ఒక గొరిలా ఉంది. ఒరే రాజు, సమయానికి వచ్చేవిట్రా. వై డాడ్, నాతో అంత ఇంపార్టెంట్ పని ఏంటి? ఏం లేదురా, ఎద్దును తీసుకెళ్ళి కాస్త తోటలో కట్టే. వాట్ అంకుల్, ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్న ఫాక్స్ నోడ్ అలా తీసుకెళ్తాడా? ఫాక్స్ కదరా ఇడియట్. రే, అది ఫాక్స్ కదరా ఆక్స్? ఇది కరెక్ట్ రా రాస్కల్. ఫాక్స్ ఆక్స్ వేరైతే. ఓకే ఓకే, రిలాక్స్. ఒరే, బ్యాంక్ మేనేజర్ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాడు. బాబు, ఈ ఒక్క పని అయినా చేసి పెట్టా. వస్తావు నాను? అరే రాజుగా, హాయ్. పొద్దునే ఎద్దును తీసుకుని ఎక్కడ బయలుదేరే? జాగింగ్ పోతున్నావు, వస్తావా? అరే నువ్వు చెప్పరా. వాళ్ళ నాన్న పొలంలో కట్టేయమన్నారా? నవరంధ్రాలతో నాట్యం ఆడి నా చేతికి చేయిస్తే గబ్బే. వారం రోజులు పెనాలతో చేయి అడిగి ఆ తర్వాత కనిపించు. వెళ్ళవద్దులుగా. నమస్తే మేడం. ఏంటి మేడం జాగింగ్? కొత్తగా సెలెక్ట్ అయ్యారు కదా, ప్రాక్టీస్ చేయిస్తున్నారు. తప్పు చేసేసారు మేడం. ఏమైంది? వాడు మిమ్మల్ని టచ్ చేయక ముందు వాడి చెయ్యి ఏమేమి టచ్ చేసిందో తెలుసా మేడం? ఏం టచ్ చేశాడు? టోల్డ్ మ్యాన్ ముందు అందులో తప్పే ఉంది. కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. పొద్దున్న నుంచి ఏమేమి దారుణాలు చూడాల్సి వస్తుందిరా. అరే రాజు, నీ కొరియర్ రా. దీన్ని అడగాల్సిన క్వశ్చన్ పేపర్ చాలా ఉందిరా. టీచర్ రమ్మందన్నా, స్కూల్కి వెళ్తే సెలవు అని చెప్పారు. అది సెలవని మర్చిపోయి రమ్మందేమో, నాకేం తెలుసు? నీకు తెలుసు కదా స్కూల్ సెలవనే. తెలుసు, ఆ సెలవు కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో అనుకున్నాను. మాదిరిగా మాట్లాడుతుంది పిల్లరా. నువ్వు ఉండు, నేను వెళ్ళి తెలివిని తీసుకొస్తా. రామరాజు గారి ఆవు మా రాజుగారి ఎద్దుతో లేచిపోయిందో. ఏంటి మా వాణ్ణి కొట్టావంట? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు, కొట్టాను అందుకే సారీ చెప్దామని వచ్చాను.
సారీ కవిత, సారీ మా వారి తరఫున నేను సారీ చెప్తున్నాను కవిత, వారికి చెప్తున్నాను కదా, ఇలా చెప్తే ఓకేనా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అంటే ఇలాగేనా? ఏంటి బాబు ఇదేనా? పిచ్చి పిచ్చిగా అంటే ఇలాగా చెప్పవే. మా ఊరికి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా. చేసిన తప్పుకి ఈ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, లేకపోతే ఏం చేస్తావురా? సినన్న, ఇక్కడ ఉండడానికి దమ్ము మగతనం ఎందుకు రా? కుర్చీ ఉంటే చాలు. మామ తెలుసా, తాత తెలుసా, ముత్తా తెలుసా, పక్కింటాడు తెలుసా, ఎదురింటాడు తెలుసా, వాటర్ లిస్ట్ చదువుతారేట్రా? అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు. ముట్టుకుంటే ఎవరికైనా సరే షాక్ సమానంగా తగులుతుంది. డౌట్ ఉంటే కమాన్ టచ్ మీ. Thank you.
ఇంకొకసారి నా కూతురు జోలికే కాదు, ఏ ఆడపిల్ల జోలికెళ్ళినా పాతేస్తా. శివయ్యా, ఈ కాలేజీలో చదివే ఆడపిల్లలకి ఇటువంటి వెధవలతో సమస్యలు మామూలే శివయ్యా. పాపకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇంకే సమస్య ఉండదులే అన్న. పాప ఎక్కడుంది? చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అదిగో పాప, మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకు ఓకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి. ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏంటమ్మా ఈ హడావిడి? నీకు పెళ్లి చూపులే? నాకు పెళ్ళింటమ్మా, నేను చదువుకోవాలి. నాంత చెప్పు. నాకు బాగా వచ్చిందే వంట చేయడం. ఆ వంటే మీ నాన్న ఎలా చెప్తే అలా చేస్తాను. అలాంటిది నీ పెళ్లి విషయంలో తలదూర్చగలనా? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా చిన్నక్క, నువ్వేనా నాతో చెప్పు. అంత సీనుంటే నా పెళ్ళి ఆపుకునేదాన్ని. ఇవి తీసుకెళ్ళా. అక్క నువ్వేనా ఏదో ఒకటి చెప్ ప్లీజ్. ఆల్రెడీ కాఫీ రెడీ చేశాను, నువ్వు తొందరగా రెడీ అయ్యి తీసుకెళ్ళివ్వు. మీరెవరూ మాట్లాడక్కర్లేదు, నేనే నాతో మాట్లాడతాను. కవిత, శివరామరాజు గారి తృతీయ పుత్రిక కవితను వెంకటరాజు గారి ప్రథమ పుత్రుడు ప్రకాష్ రాజుకిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించడం. మంత్రి అటు చూడుము. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. రే, మన కొరియర్ గర్ల్ కవితరా? ఇంటర్మీడియట్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారా? మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఈరోజు ఇంటర్ అమ్మాయికి పెళ్లి చేస్తారు, రేపు టెన్త్ క్లాస్ పిల్లకి పెళ్లి చేస్తారు. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మన సంఘం ఎంట్రీ లేట్ ఉండకూడదు. తీరా బులెట్. తీయరా తాళాలు. చెప్పండి సార్. సార్ లేవులేరు, మేమే వచ్చాం. మిమ్మల్ని సార్ చెప్పండి. అసలు ఏం జరుగుతుంది మేడం ఈ సమాజంలో? పుస్తకాలు మోసే వయసులో పెళ్లి చేసుకుని పిల్లలు మోయమంటే ఈ సమాజం చూస్తూ ఊరుకుంటుందేమో గానీ మా విఐపి సంఘం చూస్తూ ఊరుకోదు మేడం. 18 ఏళ్ళు దాటితే గాని పెళ్లి చేయకూడదని మీ చట్టం చెబుతుంది. కానీ శివరామరాజు కూతురు కవిత విషయంలో మాత్రం మీ చట్టం గురక పెట్టి మరి పడుకోనుంది. వై మేడం? అంటే ఆయన ఊళ్ళో పెద్ద మనిషి కదండి. పెద్ద పెద్ద పీసాలు వేసుకొని ఊరిని చూస్తే పెద్ద మనుషులు అయిపోరు మేడం. కూల్ బాస్, వదిలేయండి. కూల్ గా ఉండడానికి ఇది ఊటీ కదా మేడం, డ్యూటీ. ప్రాస కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రాస కాదు మేడం, పెయిన్. ఆడపిల్లకి 16 ఏళ్ళు రాగానే అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, వాడితో మాట్లాడుకు, వీడితో మాట్లాడుకు, తలదించుకో, తల ఎత్తకు, వంట నేర్చుకో, ముక్కు పెట్టు, రోజు దేవుడికి దండం పెట్టు, 6 దాటితే గడప దాటకూడదు, 9 దాటితే సీరియల్ చూడకూడదు, ఎవరితో సెల్ఫోన్ ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఫేస్బుక్ లో ఫేస్ పెట్టకూడదు, 17 ఏళ్ళకే పెళ్లి చేసిన తల్లిదండ్రుల మాట చెవ దాటకూడదు, ఎదిరించి చెప్పకూడదు. ఇదెక్కడ రాజకం మేడం? ఇదెక్కడ న్యాయం?
పాయింట్ కొద్దాం. పెళ్లి మండపం ముందు మీ జీప్ ఆపుతారా లేదా కమిషన్ ఆఫీస్ ముందు నా బుల్లెట్ ఆపమంటారా? కమ్ ఆన్ టెల్ మీ. ఎవ్వరికి ఏ లోటు జరగకూడదు. వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ పెళ్లి బాగా గుర్తుండిపోవాలా? రకరకాల వంటలు చేయించాము, తృప్తిగా వచ్చేసాడండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సూపర్ ఆర్కెస్ట్రా పెట్టించాను చూడండి. అక్కడ రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. వీరాజు గారు, ఈ పెళ్లి అయిపోయిందంటే మీ పందెం గోయిందా? మాకు మాంసం కావాలి. మాంసమే నీకేం, రంజాన్ పండుగ కాదురా, శివరామ రాజు గారి ఇంట్లో పెళ్లి. ఎక్కువ మాట్లాడారంటే తోకను కత్తిరిస్తా. అసలే పోలీసు వాళ్ళు వచ్చారని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? మరి పప్పు సాంబార్ పోస్తే పోలీసు వాళ్ళు రాక కేసీఆర్ చంద్రబాబు వస్తారా? రే, వీళ్ళందరికి మజ్జిగ మజ్జిగ మాత్రమే పోయిండ్రా. తప్పు కాదు కానీ తప్పే. కుక్కలు మురిగాయని కాకులు అరిచాయని పెళ్లి ఆపడానికి ఇది వెర్రి వెంగళప్ప ఇంట్లో పెళ్లి కాదు, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. ఎస్ఐ గారు ఎలాగో వచ్చారు కాబట్టి అక్షంతలు వేసి ఫోన్ చేసి వెళ్ళండి. సార్, పాప మైనర్ కదా, అదే మేజర్ ప్రాబ్లం. ప్రేమించుకున్నావు నాకు అమ్మాయి అబ్బాయి స్టేషన్కి వస్తే మీరు పెళ్లి చేయొచ్చు, రిజిస్టర్ ఆఫీస్లో ఎవరో సంతకం పెడితే వాళ్ళు పెళ్లి చేయొచ్చు, కానీ కన్న తండ్రికి మాత్రం తన కూతురికి పెళ్లి చేసే హక్కు లేదా? సార్, అమ్మాయికి 17 ఏళ్ళే కదా సార్. అంటే 17 ఏళ్ళకి పెళ్లి చేస్తే చెడ్డ సంబంధం, 25 ఏళ్ళకి పెళ్లి చేస్తే మంచి సంబంధం అవుతుందని ఎక్కడ రాసి పెట్టుందా? పోనీ 10 ఏళ్ళు వెయిట్ చేస్తాను, మంచి సంబంధం తీసుకొస్తావా? చెప్పబే. సార్, ఈ పెళ్లి ఆపమని కంప్లైంట్ వచ్చింది. మీరంతటి మీరు ఆపితే మంచిది, లేకపోతే ఈ విషయం కమిషనర్ దాకా వెళ్ళి పేపర్, మీడియా, మహిళా సంఘాలు, అరెస్ట్ దాకా వెళ్తుంది. సార్, అర్థం చేసుకోండి సార్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఏంటి బ్రో? బ్రో, మనోడు సాంగ్ చేయాల్సింది చాలా బాగుంది. నేను చెప్పేది అందరూ వినండి. శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి ఆగిపోయింది. ఎవడ్రా 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 విసిలేసింది? సారీ సార్, మేము బయలుదేరుతాం. ఎస్ఐ గారు, ఇంతకీ పెళ్లి ఆపేయమని కంప్లైంట్ చేసింది ఎవరు? అది కాన్ఫిడెన్షియల్, రూల్స్ ప్రకారం చెప్పకూడదు. సార్, ఈ పెళ్లి ఆపినందుకు మీకు ఇప్పుడు కోపం వచ్చినా ఆవేశం తగ్గాక మంచి అనిపిస్తుంది. ఉంటాను సార్. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసిం? సాడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తా, నన్ను ఆపేయమని చెప్పండి. అన్నా, నాకెందుకు ఆ రాజుగాడి మీద డౌట్? నాకు తెలిసి ఆడి కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. నమస్తే ఎస్ఐ గారు, చాలా మంచి పని చేశారండి. అయినా చిన్న పాపకి పెళ్ళి ఏంటండి? కాదు శివయ్య, ఆ వీర్రాజు గాడి కంప్లైంట్ ఇచ్చుంటాడని నా అనుమానం. కంప్లైంట్ ఎవరిచ్చారో కరెక్ట్గా కనుక్కోండి.
నా చేతులతోనే వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. పెళ్లి చేసుకుని చీరలు కట్టుకొని పిల్లల్ని మోస్తాను అనుకున్నాను, కానీ మళ్ళీ యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు మోస్తాను అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫాక్ట్ మళ్ళీ కాలేజ్కి రావడం కలలా ఉంది నాకు. నీ కల నిజం చేసింది ఎవరో తెలుసా? ఎవరు రాజు? నీ కంప్లైంట్ వర్క్ అవుట్ అయ్యిదిరా, పెళ్లి బ్యాకప్. సూపర్ రాజునా. నేను చిచిచి, మీరు సూపర్ అండి. నా పిల్ల అప్పింది మీరేనని నాకు తెలుసు. థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. నీ పిల్ల అప్పింది నేనే, కానీ ఈ విషయం బయటికి చెప్పద్దు, ఎందుకంటే బేసిక్ గా మనకి పబ్లిసిటీ అంటే నచ్చదు. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్ కదా, హియర్యా. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. ఒక్కసారి నవ్వు, అదే మనిద్దరి లవ్. యూత్ అంతా ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లో లవ్ చేసుకుంటుంటే ఇంకా ఏంటి లెటర్ యా? దెన్ హౌ టు వర్క్ అవుట్ దిస్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యా? కాస్ట్లీ గ్రీటింగ్ కార్డ్ లో చాక్లెట్ పెట్టివు, తింటూ చదువుకుంటుంది. గ్రీటింగ్ కార్డు డైరీ మిల్క్ బాగా కాస్ట్లీ ఆఫర్ కదా రాజా, ఇది తీసుకో. ఏయ్ దాని మిల్క్ కూడా రాదురా. Hey!
ఇది టీచర్ కి. ఇదేంటి? రిబ్బన్. రిబ్బనా? టీచర్ కలర్ స్మైల్ ఓకే, కానీ జుట్టే విరబోసుకొని జగన్మోహన్ లాగా ఉంటుంది. ఎంత ఇంగ్లీష్ టీచర్ అయినా నాకు తెలుగుతనం నా అమ్మాయి అంటేనే ఇష్టం. అలా జడేసుకొని టీచర్ రిబ్బన్ కట్టుకుని వస్తూ ఉంటాను. వెరీ ఓల్డ్ యా. నువ్వు చెప్పింది చెయ్యా. గో. లవ్ చేయరా, లైఫ్లో ఫీల్ అనేది లేకపోతే వేస్ట్. హే మియా, ఏం పిలవకుండా వచ్చేసావు? ఎలాగో పిలుస్తారు కదా అని. పడవలపోయిందిరా. హే, వాట్ ఈస్ దిస్? వెడ్డింగ్ కార్డ్ నీకు మళ్ళీ పెళ్ళా? పెళ్ళి నాకు కాదు, సన్నీ మేడం. సన్నీ మేడం మ్యారేజ్? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే. డైలీ స్మైల్స్ లుక్స్ లాస్ట్ లో కాడా వయ్యా. నేను నిన్ను చూసి నవ్వలేదు యార్. నువ్వు పెట్టించిన ఫ్లెక్సీలో నీ గెటప్ చూసి నవ్వి. పెళ్ళికి తప్పకుండా రావాలి. ఇంతకీ ఈ సూపర్ పర్సనాలిటీని తీసుకెళ్తున్న ఆ సూపర్ మ్యాన్ ఎవరు మేడం? చూడు చిన్న, ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. మన అమ్మాయిలకు భయమేస్తే నన్నే దిండులా వాడుకుంటారు. నా దారి గోదారి. కమాన్ సన్నీ, సూపర్. థాంక్స్. బాయ్. హారిబుల్ కాంబినేషన్. ఏరా రాజు, టీచర్ హ్యాండ్ ఇచ్చిందని బాధపడుతున్నావా? నువ్వు అక్కడవిరా, యూత్ మార్పి చాలా రోజులు అయిపోయిందిరా. ఈ మధ్య అమ్మాయి వదిలేస్తే ఎవడు బాత్ మందు కొట్టట్లేదు. నెక్స్ట్ అమ్మాయిని ఎలా పడేద్దాం అని ఆలోచించడానికి ముందు పెడుతున్నారు. మరి కళ్ళలో డీల్ ఏంటమ్మా? నాకు పడుకుని ఊర్లో జాతర కోసం వృద్ధ సంఘం మీటింగ్ పెట్టింది, వెళ్దాం పద. వృత్త సంఘం మీటింగ్? అది విఐపి సంఘం లేకుండా. ఏంటన్నా నడుం పట్టేసిందా? లే అన్నగా నడుం పట్టడం ఏంటి అన్న? బాడీ ఐరన్. మీరు చెప్పండి అన్న. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జాతర బ్రహ్మాండంగా జరిపిస్తాం. ప్రతి ఇంటి నుండి తలా కొంతిస్తే మిగతా ఖర్చులన్నీ మేం పెట్టుకుంటాం. స్వామివారి అలంకరణ, రథోత్సవం, విశేష పూజలు, భక్తి గీతాలు, రాత్రికి రామాంజనేయ యుద్ధ నాటకం, హరికథా కాలక్షేపం, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? మన ఊరి జనానికి ఇదే ఎక్కువనా? వెళ్ళండి 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 వెళ్ళండి. ఆగండి అయ్యా. ఏమయ్యా, మీరే చెప్పి మీరే ఓకే అంటేలా? ఈ ఊరు యూత్ అభిప్రాయం తెలుసుకోరా? యూత్? ఈ ఊళ్ళో ఎవడరా మాకంటే యూత్? ఈ ఊరు అడవైతే అన్న సింహం, ఇది వేట అయితే అన్న పులే, ఇది రేస్ అయితే అన్న గుర్రం. యానిమల్స్ తో ఇప్పుడు పోలికేంట్రా? అసలే బయట కాంట్రవర్సీలు జరుగుతుంటాయి. యు క్యాచ్? థాంక్స్ మై డియర్ విలేజ్ ఓల్డ్ పీపుల్. వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రేమైన గ్రామ ప్రజలారా, అది ఇన్నాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు జాతర జరిపించారు. ఇహ మీదట అలా కుదరద్దు. ఊళ్ళోని తర్వాత రాజుగాడి అనుకుంటున్నాడు. అన్న డిసైడ్ అయినాక డిస్కషన్ ఏంద్రా? ఆర్కెస్ట్రా ఆపకపోతే ఇన్స్ట్రుమెంట్లు పగిలిపోతాయి. ఇంతకు మీకేం కావాలి? అరే వారం క్రితం మనకంటే చిన్నూరైన చిలకపూడిలో రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించారు. అదే నెల ముందు మౌదుగులపాలెంలో జరిగిన రీటర్ రికార్డింగ్ డ్యాన్స్ గురించి మనం వారం రోజులు మాట్లాడుకున్నాం. ప్రతిసారి రికార్డింగ్ డ్యాన్స్ చూడడానికి ఆ ఊరు ఈ ఊరు ఏదేదో ఊరికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. అందుకే
ఈసారి ఈ ఊర్లో రీటా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించకపోతే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోయే ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ దారి గోదారి ఏది లేదు. నువ్వు లేని ఊరు దేవుడు లేని గుడిరా, గాడ్లెస్ టెంపుల్ రా, గాడ్లెస్ ఫోన్ ఆఫీస్ పాస్పోర్ట్. మీకేం కావాలో చెప్పండి. 2 గంటలు సినిమాకి వచ్చే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కొరకునేటప్పుడు 3 రోజులు జరిగే మన తిరునాళ్ళలో ఎంటర్టైన్మెంట్ కొరకడం తప్ప నేనేమన్నా రీటర్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి అడుగుతున్నానా? నో, నెవర్. ఆ పెద్ద కోసం, అదే ఆ చిట్టి పిల్లడి కోసం, ఆ ఓల్డ్ మ్యాన్ కోసం. బుర్రకథ, హరికథ మరియు శ్రీరామ ఆంజనేయ యుద్ధ నాటకాలతో పాటు రీటా డాన్స్ పెట్టాల్సిందే. సిల్క్ సుమిత సాంగ్ కి ప్రెషర్ పెరగాల్సింది. లేటేంట్రా? వద్దా, కావాలి. రీటా డాన్స్ పెట్టాల్సిందే. చూసిన తర్వాత ఈ అమ్మాయికి గుడి కట్టాలనిపిస్తుందిరా. గుడా ఉండెల్లోరా. ఈ విషయం కానీ వాళ్ళ నాన్నకు తెలిసిందనుకో నీ గుండెని డబుల్ బ్యారెల్ గన్తో పేల్చేస్తాడు. గుండెల్లో నవ్వి వేల పిడుగులు పగిలేను, కోటి కోట్ల మెరుపుల కత్తి దాడి జరిగేను. నాపై 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 కాలి కింది నేల కూడా నన్ను వీడి కదిలేను. ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలేను. ఏమైందో ఏమైందో పోసి తీసేలోగా, ఏమైందో చూసేలోగా నాలో నేను లేనే లేను. పిల్లా ఓ పిల్లారా చూపుల్లో నా పరిసావే, పిల్లా ఓ పిల్లారా ఊపిరిలో నా కలిసావే, పిల్లా ఓ పిల్లా నా దేవత నువ్వై నిలిచావే. మెరుపు దేహమే మలిచారు, పూల పరిమళము ఊపిరుదిన పైకి నిన్నెలా వదిలారు. అద్భుతాలన్నీ ఒక చోటే వెతికి నిన్ను చేరినాయేమో, పోలికలు సోలిపోయే రూపం నీదే. పిల్లా ఓ పిల్లారా గుండె తలుపు తట్టావే, పిల్లా ఓ పిల్లా పెట్టావే. అయ్యో
కమ్మలి కన్నులా తేలుతోంది మది నీ వల్లే, జోరువానలో ఆడుతున్న నా అంతరంగము ఒక హరివిల్లే. పసిడి పరువాల పసి పాప మరువదే నిన్ను కను పాప, జన్మకే జ్ఞాపకంగా చూసా నిన్నే. పిల్లా ఓ పిల్లా నా లోకంలో అడుగెట్టావే, పిల్లా ఓ పిల్లా నీ అందంతో పడగొట్టావే, పిల్లా ఓ పిల్లా నా కోసమే నువ్వు పుట్టావే. అయ్యో పిల్లా ఓ పిల్లా నీ అందం దెబ్బతిన్నానే, పిల్లా ఓ పిల్లానే తేరుకోలేకున్నానే, పిల్లా ఓ పిల్లా నీ ప్రేమలో పడుతున్నానే. అయ్యో ఆ రోజు మీరు చేసిన సాయం నేను జీవితాంతం మర్చిపోలేను. సార్ నేనేం చేశాను సార్? పాప ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అవునా? ఆ రోజు మీరు పెళ్లి ఆపకపోతే ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉండేవాని కాదు. సార్ ఇప్పుడు మీ అమ్మాయి మేజర్, తన పెళ్లి మీకు నచ్చిన అబ్బాయితో చేయొచ్చు. చాలా థ్యాంక్స్. సార్ థ్యాంక్స్ నాకు కాదు సార్, ఆ రాజుకి చెప్పండి. రాజు అదే మన ఎవరి సేవ అయ్యా? ఆ విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజు. ఆ రాజా అబ్బాయి ఊళ్ళో మంచి మంచి పనులు చేస్తూ ఉంటాడు, అందులో ఇది ఒకటి మంచిది. ఓకే సార్. నా రాజుగాడికి ఇలా మూత మొగల్చిందే. అవును శివయ్యా. రాజు దేవయ్యా ఏరుగు ముందు ఎలుక తోకాడిస్తుంది, ఆ తోకను కట్ చేయాలి. అని తలుచుకుంటేనే తెప్పలేస్తున్నారా? I love you ante nenu mimmalni premistunnanani ante you love me ante manushulni manushulu preminchalani Allah Jesus mariyu mukkoti devathalu chepparu antenduku mana Mahatma Gandhi kuda chepparu sir ippudu ee vishayam maa VIP sangham uranta pracharam chestundi I'll go continue hey Veeraj garu మీరు కూడా పార్ట్స్ కోయడం కోయించుకోవడం మానేసి మనిషిని ప్రేమించడం మొదలు పెట్టండి. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఓకే? ఐ లవ్ యూ సార్.
బతికిపోయాం బాబు. గ్రేట్ ఎస్కేప్ రా బాబు. అవును, ముందుకి నుంచి ఎస్కేప్ అవ్వాలి. శివయ్య, వాడు ఊళ్ళో జనాన్ని ప్రేమించబట్టున్నాడు, నువ్వు నీ కూతురు అనుకున్నావు కదా. నా కూతురు పిల్లాపని కంప్లైంట్ ఇచ్చిన రాజుగాడు బైక్ మీద తిరగకూడదు, వీల్ చైర్ మీద తిరగాలి. ముందుకు పోనీ. వాడికి భయపడి బండి వెనక్కి తీసావేంటి? వాడితో మళ్ళీ గొడవ పడడానికి భయమేసి బండి వెనక్కి తీశానన్నా. మనం భయపడకూడదురా, భయపెట్టాలి. ఆ రాజుగాడికి చావు భయం ఎలా ఉంటుందో నేను చూపిస్తా. తీసుకో, నీ చేతికి చాలా అందంగా ఉంటుంది. అక్కర్లేదు. మగాడుకుని ఈగో పక్కన పెట్టి చెప్తున్నా, నేను నీకు పడిపోయాను. నేను నీకు పడలేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నాకు పడాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఎవరు చూడలేని చోట నేను నీ పుట్టుమత్ చూశాను. ఎక్కడ చెప్పను? చెప్పరా. పెళ్ళైంది రా, చూపిస్తా. పెళ్ళ? ఆల్ ది బెస్ట్ యా. థాంక్స్ యా. థాంక్స్ యు టు యా. నీకు రాజు అంటే ఇష్టమే కదా, మరి చెప్పొచ్చు కదా. చెప్తాను. నా ప్రేమ కోసం వాడు ఏమైనా చేస్తాడు అని అనిపించినప్పుడు చెప్తాను. ఎరా తమ్ముడు, ఊళ్ళో అందరి విషయాల్లో తలదూరుస్తున్నావంట? సంబంధం లేని విషయాల్లో తలదూరితే తల ఉండతమే. అన్నయ్యా, అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాట్ టాక్. మీ హెల్త్ గురించి ఆలోచించి చెప్తున్నా. నన్ను నా తమ్ముడు లాంటి బుల్లెట్ని కింద పడేసినందుకు సారీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తా. చెప్పకపోతే
ఎవరు రాది మా ఊరు అని కొడుతున్నారు? మన చంద్రయ్య కొడుకు కదా. అవునన్నా వాడే. బట్ సాయం బట్ అరే నాన్న ఏమైందిరా, ఏమైంది రాజు గారు? మీ వాడు కరెంట్ తీగలాగా చాలా పవర్ఫుల్ అని విన్నాను, కానీ షాక్ అవతలాడికి కాకుండా మీ వాడికి తగిలినట్టుంది. చూడు చంద్రయ్య, మీ వాడికి రైట్ అనిపించింది, అవతలాడికి రాంగ్ అనిపించవచ్చు. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇవాళ కొట్టి వదిలేసిన వాళ్ళు రేపు చంపేస్తే, ప్రతిసారి కృష్ణ పరమాత్ములాగా నేను వచ్చి నేను కాపాడలేను కదా. ప్రతి మనిషికి మనిషికి మధ్య ఒక గీత ఉంటుంది, ఆ గీత దాటనంత వరకు ఏ సమస్య ఉండదు. గీత దాటితే సీతమ్మ వారికి కష్టాలు తప్పలేదు. నువ్వెంత జాగ్రత్తగా ఉండు. ఏంటన్నా వాడి సలహాలు ఇస్తావు? చంపి పడేయకుండా కొట్టించాం, చెప్పాం, వినకపోతే నువ్వు చెప్పిందే జరుగుతుంది. దేనికైనా ఒక టైం వస్తుంది. ఎవడని కొట్టించింది? వెళ్తున్నాడుగా ఆ పెద్ద మనిషి. ఏంటన్నా నువ్వనేది? ఆయన గారి మైనర్ కూతురికి పెళ్లి చేస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆపా, దానికి దారిగాసి కొట్టించాడు. మరి అలాంటి వాడిని పట్టుకుని పెద్ద మనిషి అంటావు ఏమిట్రా? వాడు చాలా చిన్న మనిషి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? లేపే ఆడి ప్రాణాన్ని. పెద్ద గోడ ఎలా దిగడం? ఓ గాడ్, హాయ్ వినాయక్, హౌ ఆర్ యు? శివరామరాజు ప్రాణం ఆ గోడ మీద ఉందిరా. రాత్రి గోడ మీద పెట్టిన కానీ పొద్దునకేమైపోయింది? కవిత, 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 తుపాకీ చూసావమ్మా? చూసాను. తుపాకీ తమిళ డబ్బింగ్ సినిమా కదా, చాలా బాగుంది. ఇంతకి నా తుపాకీ ఎక్కడా? ఏమైపోతుంది పాప? తుప్పు పట్టిన తుపాకీ గురించి ఎందుకండి బాధపడుతున్నారు? వదిలేయండి. తుప్పట్టిన తుపాకీయా? నీ బుర్రకే తుప్పట్టిందే గన్ను? నా గన్ను మీద ఇంట్లో ప్రేమ లేదు.
పాపం నా బిడ్డ ఎవరి చేతిలో ఇరుక్కున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. పలే పలే పలే, ఇప్పుడు కింద కలుసు. కన్నే లేదు, ఇంకా నీ ఫోటో ఎందుకు? పగిలికొట్టకండి పార్వతి. నేనంటే నీకు అంత ప్రేమ? కాదండి, ఇప్పుడే ఇల్లుడ్చానండి. కర్మ అన్నా అన్నా అన్న టవల భుజం మీదే కాదు, నెత్తి మీద వేసుకున్న స్టైలే. రేపటి నుంచి ఊర్లో అంతా ఇదే స్టైలే. ఏమిటి శివయ్యా, వేటకూర మాంసం వాసన కుమకుమలాడిపోతుంది. మాకు తెలియకుండా వేటకర వెళ్ళొచ్చావా ఏమిటి? కన్ను పోయి నేను ఎడుస్తుంటే వేట అంట వేట. కన్ను పోయిందా ఏమిటి? బాబుని కిడ్నాప్ దొంగతనం చేశారా? నా పరువు తీటాన్ని నా గన్ను ఎవడో దొంగిలించాడు. అన్నా నువ్వేం కంగారు పడకు, 24 గంటల్లో బాబుని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. పదండ్రా. మన గన్ను దుబ్బేసిన దెబ్బకి శివరామరాజుకి ఫ్యూజ్ లేకపోయింటాడు. నా విద్య నేర్చుకుని బాగుపడరా అంటే నా మాట అనవు కదా. నీ అయ్యా అదే మా అయ్యా, గవ్వలేయడం విద్యార్థి మేము నేర్చుకోవాలి. పో గవ్వలేసుకపో. సాంబయ్య నమస్కారం అండి. ఏంటి ఎలా వచ్చారు? శివరామరాజు గారి ఇంట్లో గన్ను పోయింది, గవ్వలేసి తెలుసుకుందామని వచ్చావు రా. కాశీ గవ్వలక్క పలుకు తల్లి పలుకు. 1, 2, 2, 2, 4 అవుద్ది. 14 కాదు, ముందు దొంగ ఒకటి చెప్పు. దొంగ ఒక్కడు కాదు, ఇద్దరు. ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడేంట్రా, కుంభ తీసి పట్టించేస్తానేంటి మీ నాన్న? మావాడు ఫస్ట్ బాల్ లైన్ అయినంత బాగానే వేస్తాడు, తర్వాతే అన్ని మైళ్ళే. 2, 3, 5, 3, 6, 9 దొంగ దొరికిపోయాడు. చెప్పు ఎవడాడు? చెప్పాలంటే కమల్ రాజుని సాటిస్ఫై చెయ్యాలా? చేస్తాను చెప్పు. 10 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, 1 లాంటి కోడి, 2 బాటిల్ రమ్ము కూడా ఇస్తా. అది కూడా కావాలా? అడిగినవన్నీ ఇస్తాం, దొంగ ఎవడో చెప్పు. మీ నాన్న కనిపెట్టేసా ఎలా ఉన్నాడు రా? డోంట్ వరీ రా, లాస్ట్ బాల్ ఖచ్చితంగా నో బాల్. కర్మ దొంగలించినాడు కుడి చేతి మీద, గవ్వంత పుట్టి మచ్చ ఉంటుంది. పదండ్రా ఊళ్ళోకి. ఊళ్ళో ఎవడి కుడి చేతి మీద మత్స్యంతో వాడి చెయ్యి నరికేసి కన్ను తెచ్చుకుందాం. నువ్వు చెప్పిన మచ్చే రోజు చేతి మీద పుట్టి మచ్చ చూస్తున్నావు. ఎవరి చేతి మీద అనుకున్నా? నీ చేతి మీద. కంగారు పడక, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏమండి చిట్టిబాబు గారు, ఓ మాట అండి, నా కొడుకు చేతి మీద కూడా గవ్వంత పుట్టి మచ్చ ఉందండి. ఆడు దొంగ అనుకున్నాను, కొట్టమాకండి. శివరామరాజు గారు నీకు దండం పెట్టడానికి కూడా లేదు సార్. మీరు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి సార్. నాకు తెలియదు సార్. తెలియదు తెలిసామో, నాకేం తెలుసు. ధనరాజు గారు దేనికి? మీ బాబు ఈ బాబుని కొట్టించినందుకు. నీ వెళ్ళాపితే కొట్టకుండా ఫ్రూట్ సాలెడ్ ఇస్తాడా? ఓ సారీయా. ఇట్స్ ఓకేయా. కనిచ్చేవా ప్లీజ్. 2 రోజుల నుంచి మా నాన్న చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. ఈ కన్ని మా నాన్న పెద్ద కొడుకులా ఫీల్ అవుతాడు. అంటే నా బావా? బా నీ చెల్లిని ఐ లవ్ చెప్పను. అసలు కట్టేస్తే కదరా ఇప్పడానికి. గన్ దొరికిందా? ఎక్కడ దొరికింది? కిచెన్ లో దొరికింది నాన్న.
గోడ మీద ఉండాల్సిన కన్ను కిచెన్ లో ఎలా దొరికింది? అది పట్టాడు పాయింట్ అన్న. అది మీరు ఇట్టండి, కొంచెం ఉండండి. అదే అదే ఉంటుంది. గన్ను దొరికింది కదా, మీరందరూ మై సన్. రే, హూ మ్యారేజ్ యా? నీ ఫిగర్ ఫ్రెండ్ ఉందిగా, మనజ దాంది. అరే ఇది నాకు పడకపోతే నేను బ్రతకలేనురా. మీ డై అమ్మాయి పడినా బతకలేవు. వై? ఆ వై అంటే ఆ పిల్ల ప్రేమలో పడితే శివరామరాజు గారు రెండు చెవులు కోయించుకుంటారని పని కాదు సార్, తెలియదా నీకు? ఆయన చెవులు కోసుకొని ఇంకేదైనా పాట కోసుకొని అది మాత్రం నాదే. ఆయన చెవులు మీద ఉట్రా. ఆపిల్ పండుకి ఎర్ర చీర కట్టినట్టుంది తెలుసా? ఓ రేంజ్లో ఉన్నాం తెలుసు. మా ఇంట్లో అద్దం ఉంది, చూసుకొని కట్టుకున్నా. పైకి కనిపించావు కానీ నీకు బాగా బలుపు. అంతకత్తలు కదా, ఆ మాత్రం బలుపు ఉండొచ్చు. ఓ ఎర్ర ఎర్ర చీర, ఓ రెండు రెండు జొళ్ళు, ఓ తెల్ల మల్లె పూలు. గుండె కోసి చూడు సిలక, నీ బొమ్మ వేసి ఉంది రామ సిలక సిలక. గుండె కోసి చూడు సిలక, నీ బొమ్మ వేసి ఉంది రామ సిలక సిలక. చప్పుల చుక్క సన్న కళ్ళ లుంగి, వెన్నెల కళ్ళ చూడు కిర్రు కిర్రు చెంపు. సొట్ట బుకల సచి నోడ, నా ఎంట ఎంట పాడ మగు వాడాయిడ. సొట్ట బుకల సచి నోడ. నిన్ను చూసిన సందే నా మనసు నా మాటిన కుందే. చీరలిస్తా రెక్కలిస్తా లైఫ్ లాంగ్ ముద్దలిస్తా ఒక్కసారి ఎస్ చెప్పవే. రాందయ్య నీ జబర్దస్తి, నా కొద్దు నీ కిరిగిరి దోస్తి. ఎలిగేసి కాలిగేసి కాలిగేసి ఎలిగేసి నన్ను లొల్లి చెయ్య మకురా. తిల్లు గుర్రం ఎక్కినట్టుగా లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే. ఎందే ఇది పిచ్చి నాకు ఎక్కినది మీది. దాటి ముంజలటి పిల్ల నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోత ఎల్లా ఎల్లా. దాటి ముంజలటి పిల్ల నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోత ఎల్లా ఎల్లా. కేరళ కుట్టి కోసేస్తివే గుండెను పట్టి. రాణిలాగా చూసుకుంటా రాజ్యమంతా ఇచ్చుకుంటా బెట్టు చేసి నన్ను సంపకే. నాయనగాల చాలా మంది పట్టారు లేదందే ముందు. ఆడపిల్ల చూడగానే కోడి పిల్ల దొరికినట్టు పండగ ఏదో చేసుకుంటారే. ఓ చిచ్చు బుట్టి పేలినట్టుగా రెక్కలొచ్చి ఎగిరినట్టుగా ఉందే పిల్ల కొంగొత్తగా. కొంగు గేసి కట్టుకోవే గట్టిగా. చెబా కన్నులున్న పిల్ల నువ్వు చెప్పలాగా జారిపోతే ఎల్లా ఎల్లా. చెబా కన్నులున్న పిల్ల నువ్వు చెప్పలాగా జారిపోతే ఎల్లా ఎల్లా. ఎక్కడే పెళ్లి కొడుకు? అదిగో అతని పెళ్లి కొడుకు. అవునా, పెళ్లి కొడుకు గారు. అంకల్ నీరా. చూడమ్మా,
పెళ్ళై పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకులు, అర్థమైందా? పెళ్లి కానంతసేపు ప్రతి మగాడు యూతే. ఓకే అంకుల్, తప్పుకుంటారా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి? నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది. వెళ్ళమ్మా వెళ్ళు. తాతయ్య తప్పుకోండి, ఇది మారదు. నేనే రండి వస్తున్నా. ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. హాయ్ బ్రో. ఎవరు బ్రో? మేము విఐపి సంఘం బ్రో. మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం. చాలా పాజిటివ్ కనబడుతున్నా బ్రో. ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అదేంటి మీ పెళ్లి కళని జిడ్డు డామినేట్ చేస్తున్నారు. మీరు ఏ సబ్ పడుతున్నారు? ఇది ఇదిగో. ఐ విల్ గెట్ యు బెస్ట్ వన్ యా. छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. ఏం కావాలి? పెళ్ళికి ముందు ఒకసారి రియాసల్ చూద్దాం. ఏ ఏం మాట్లాడుతున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. నేను అనింది పెళ్లి రియాసల్ చూద్దామని. ఎందుకు వచ్చావు? లక్స్ కావాలి, సెక్స్ కావాలా? నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నోర్మల్. థాంక్స్ యా. అక్కర్లేదయ్యా, పర్లేదు తీసుకోయా. హే సెక్స్ టేబుల్ పైకి ఎత్తు, పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్ బ్రో. బ్రో బ్రో నిన్న అమ్మో లేదు బ్రో. ఈ విపరీత కంప ఆపాలంటే డిఫరెంట్ గా పర్ఫ్యూమ్ కావాలి. ఏంటి? పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను, పెళ్లి కొడుకి కంపల్సరిగా పర్ఫ్యూమ్ కావాలియా. ఇంతమంది నావరు కదా, చంపిస్తాను. పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం. అందరూ కలిసి నాకు పంపించే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు అడితే కంటిన్యూ అయింది అనుకోండి, బాగోదు కదా. వినటానికి చాలా హారిబుల్ గా ఉంది బ్రో. అందుకే సాక్రిఫైస్ చేసేయండి. అంటే నా పెళ్లి పెటాకులు అయినట్టే. పెటాకులు అయినట్టుగా వీడి టార్చర్ భరించలేకపోతున్నా. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్, ఈ పెళ్లి జరుగుతుంది కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను.
దేవయ్యా. ఏంటి నీ గన్నుతో నువ్వు కూడా ఇలాంటి ఫోటో దిగుండవు శివయ్యా. వాడు నీకు మొగుడవ్వక ముందే నువ్వు వాడికి ఎముడైపోవాలి. ఇంకా చూస్తావేంటనా, నా రక్తం ఉడికిపోతుంది, నా నరాలు తెగిపోతున్నాయి, అన్ని ఏదో ఒకటి చెయ్యనా. ఆడికి నా చేతిలో తేవాలని కోరికగా ఉన్నట్టుంది, అందుకే నాతో పెట్టుకుంటున్నాడు. పెళ్లిలో ఆ రాజుగారితో ఏంటి? ఈ ఇంట్లో అన్ని నీ ఇష్టమే, కానీ పెళ్లి మాత్రం మీ నాన్న ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అదే లేదమ్మా. ఉన్నా మర్చిపో, వెళ్ళు. కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ. ప్రాణమై కలిశావమ్మా, దూరమై పోవద్దమ్మా, నువ్వు నా తోడై లేనిదే ఎందుకమ్మా నాకి జన్మ. నా చూపులో నువ్వున్నది కన్నీరుగా జారేందుక, నా గుండెలో కొలువైనది ఈ ఊపిరే ఆపేందుక. ఊరికే ఊరు ఊరికే చెలియ నా ప్రేమను వేటాడకే. కళ్ళలో ఉంది ప్రేమ. 10 రోజుల నుంచి కవిత అసలు పట్టించుకోవట్లేదురా. పార్టీ మార్చేసిందేమో. రామరాజు గారు ఆవు బావిలో పడిపోయిందిరా. ఆయన బావిలో పడలేదా? కవిత ప్రాణరా. ఏమైందమ్మా? బావిలో పడిపోయిందండి, ఏం చేయాలో తెలియదు. రామరాజు గారు ఎక్కడ? టౌన్కి వెళ్ళారండి. ఒరే ఎవరు అక్కడ? సార్ రామరాజు గారు పోలం సార్. ఎవరికి రా? బాయిలో పడిపోయింది సార్, త్వరగా సార్ ప్లీజ్. నానా ఫైర్ స్టేషన్. నానా బాధపడకండి, ఆవకేం కాదు. మామా ఆవు బెదిరితే పొడుస్తుంది, జాగ్రత్త. తాళ్ళండి. ఆవు బెదరకుండా కళ్ళ గద్దరు కట్టేస్తాను.
అయిపోయింది. అన్నా ఓ రోజు కూడా వెళ్తున్నాడు. ఇది మా స్థలం, చూడ్డానికి వచ్చాం. సరే సరే. హాయ్ మేడం. ఏం రాజు, బండి రిపేరా? ఇది ఏమో మేడం, మా వాడిలో ఆల్కహాల్ తక్కువైనట్టుంది, అదే పెట్రోల్ తక్కువైనట్టుంది. సరే రా, నేను డ్రాప్ చేస్తాను. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు, ఊళ్ళో సమస్యలు లేవా? నా సమస్యలు ఎక్కువ బదలలే మేడం. జనాలు చూడలేక తెచ్చుంటారు. ఆ రోజు నువ్వు కనిపించినప్పుడు ఇదే చెప్పి మేనేజ్ చేశాం. మీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదండి, అప్పుడు పెట్టి మర్చిపోయాడు తెలుసా? సార్ నిద్రలో ఎన్నిసార్లు లేడిస్తే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి సార్. మీ నాన్న నిద్రలో కూడా మీ సుందు ఊతున్నాడే. అంకుల్, మరి కోడి కుయ్యలేదు? గుడ్ మార్నింగ్ అంకుల్. పార్వతి గన్ను రాజు రన్ను. కవితా
వారం రోజుల్లో నాకు నచ్చిన కుర్రాడితో నీ పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా, చేసుకుంటావా చేసుకోవా. నేను చెప్పిన పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నన్ను రాజు చాలా మంచివాడు, నన్ను ఆలోచించటం. రజాక్ నొక్కరా, వద్దు నాన్న, చేసుకుంటాను నాన్న. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు కాబట్టి తాంబూలాలు మార్చుకోండి. ఒక్క నిమిషం అండి. హలో. హలో, ప్రకాశ్రాజ్ గారు అండి? అవునండి. మీరు ఎక్కడున్నారు సార్? పెళ్లి చూపులు జరుగుతున్నాయి సార్, తాంబూలాలు మార్చుకుంటున్నాం. అయ్యో, శివరామరాజు గారు అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నారండి సార్? ఒక్క నిమిషం, లైన్లో ఉన్నాడు సార్. శివరామరాజు గారు అమ్మాయి అంటే 7, 8, 14, 16 హైటెక్ సిటీ సార్. ఈసారి ఆయన కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నన్ను క్షమించాలి, ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్. సంతోషం అండి, మా కుటుంబంలో కూడా మీతో పెళ్లి ఎవరికి ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. కవిత పెళ్లి తప్పకుండా రావాలి. ఏతొచ్చు కదా అని సముద్రంలో దొక్కకూడదు, ప్రమాదం. పెళ్లి చూస్తే తట్టుకోలేవు కానీ నీ విఐపి సంఘం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాయి, భోజనం లాగిచ్చేదురు కానీ. పెళ్లి చేయడానికి అబ్బాయి ఉంటే సరిపోతుంది నాన్న. అమ్మాయి మనసులో అబ్బాయి ఉన్నాడో లేడో తెలుసుకురా వీళ్ళు. ప్రేమించడానికి 5-6 నెలలు ఆలోచించే అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక క్షణం కూడా ఆలోచించరు. ఎందుకు నాన్న? ఎవడైనా లవ్ ఫెయిల్ అని చెప్పి బాధపడుతుంటే వాడిని చూసి నవ్వుకునేవాడిని. నా వరకు వస్తే తెలుస్తుంది నాన్న నొప్పి ఎలా ఉంటుందో. అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానో లేదో తెలియదు, కానీ ఏదో ఒకటి అయిపోతాను నాన్న. ఎందుకు నాన్న? నేను ప్రేమించిన వాళ్ళంత దూరం అయిపోతున్నారు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, ఇప్పుడు నేను అమ్మలాగా ప్రేమించిన అమ్మాయి దూరమైంది. ఈరోజు నుంచి నువ్వు అట్టి నాకు ఇష్టం లేదు నాన్న. సరే, తల్లి లేని ఇలాంటి కుర్రాడే పెళ్ళాన్ని తల్లిలా చూసుకోగలడు. నిన్ను వదులుకోవడం ఆ పిల్లలు దురదృష్టం. నువ్వే దూరం బాధపడతావు, నువ్వే దూరం బాధపడతావు. రే, లవ్లో ఫెయిల్ అయిన కుర్రాళ్ళని వదార్చడానికి వైన్ షాప్లో లవ్ ఫెయిల్యూర్ మందు ఉంది, ఫుల్గా తాగేసి బాధను తొక్కి పారేసి. నో సెంటిమెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. పోతే పోనీ పోరా, ఈ ప్రేమను ఇలలో గెలిచిన దేవుడురా. పోతే పోనీ పోరా. ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు? అరే ఎవడైనా ఉన్నాడా ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు? అరే ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు? అరే ఎవడైనా ఉన్నాడా ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు? తాతల నుంచి ఇప్పటి దాకా లవ్ కి అంటే ట్రాజెడీ, సీరియస్ గా ప్రేమించమా అయిపోతాం కామెడీ. వాటర్
పొరి చూపు సోకిందంటే సావు డబ్బు మోగినట స్మైల్ గాని ఇచ్చిందంటే సునామీలో స్విమ్ చేసినట టచ్ తో నెప్పి చెక్కించి అచ్చుకు కల్లాగా తిప్పి కంటి నిద్ర చంపేస్తుంది ఊహల్లోకి నటేస్తుంది లవ్ యూ గాని చెప్పిందంటే నరకంలోకే ఫ్రీ ఎంట్రీ మామ ఈ ఆడపిల్లలు అగ్గి పిల్లలు కలిచేస్తారు మార్చేయాలి సొంత ఈగో పాతేయాలి తొక్కలోని లవర్ కోసం పెంచుకి దూరం అయిపోవాలి పిల్ల జోలికెళ్ళతున్నానా సంకనాకి పోతావు కన్నా పెద్దవాళ్ళు ఎంత చెప్పినా వినదు మనసు వలుపు ఎక్కి రంగులన్నీ చెదిరిపోయి చిమ్మా చీకటి వస్తుంది మమ్మీ లవ్ క్యాన్సర్ బాయ్స్ హార్ట్ ని తినేస్తోంది వెళ్ళిపోతే బాధతో నాలుగు రోజులు మందు కొట్టి నన్ను మర్చిపోయి ఇంకో దాన్ని ప్రేమిద్దామనుకుంటున్నావా చెప్పుతా ఈ జన్మకి నేనే నీ పెళ్ళాన్ని ఈ రోజు రాత్రి 1 గంటకి మా ఇంటికొచ్చి నన్ను తీసుకువెళ్ళు ఐ లవ్ యూ యా ఐ లవ్ యూ టు పార్వతి కవిత ఐఎమ్ కమింగ్ ఇటు చి ఇటు అందమైన వెన్నెలలో నా అచ్చ తెలుగు పడుచువలే ఇల్లు ఉన్నారండి సెంటిమెంట్ గా ఇలా కాంబినేషన్ సెట్ కాదు బ్రో మీరేం భయపడకండి ఈసారి మీ పెళ్లి 100% జరుగుతుంది షూరా షూర్ పక్కా ఫిక్స్ అయిపోండి అంతా బానే ఉంది కదా ఓ 2 నిమిషాలు బయట ఉంటారు ప్లీజ్ ఓయ్ నైసర్ రెడ్డి ఎంతసేపయ్యా అన్న మీ కోసం వెయిటింగ్ వెళ్ళండమ్మా వెళ్ళండి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది బప్పర 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 బాబా బప్పర బప్పర బాబా బప్పర 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 బాబా బప్పర బాబా బప్పర బాబా యాండి పాప కనిపించట్లేదు అయ్యా పాప కనిపించట్లేదంట ఇక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటుంది పాప అంటే చిన్నపిల్ల కాదు భయ్యా పెళ్లి కూతురు భయ్యా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవుని బొమ్మను చేసి ఇప్పుడు ఏడ్నార్ గారి విశాల గీతం హాయ్ నీ పేరేంట్రా జేస్ దాస్ బాల్ నీ పాట కన్నా నీ పేరే వరస్ట్ గా ఉందిరా నీ పేరేంటమ్మా గానామృతం గానామృతం కాదు విషం పందిట్లో పెళ్లి ఆగిపోయి నేను ఏడుస్తుంటే ఈ విషాద గీతాలు పాడతారేంట్రా అంటే పేమెంట్ ఇవ్వరా శివరామరాజు గారి కూతురు రాజుగారితో లేచిపోయింది నువ్వు పందెంలో గెలిచావన్నా dum 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 d
అన్నకున్న ముగ్గురు కూతురులలో ఏ ఒక్క కూతురు ప్రేమలో పడ్డా సరే అన్న రెండు చెవులు కోసుకుంటాడు, లేదా వాళ్ళ ప్రయాణి చేస్తాడు. పెద్దయ్యాక నాలాగే ఎవడని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కదా. అయితే ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు కదా. మనం తప్పు చేస్తాం, పద వెళ్దాం. మా నాన్న చంపేస్తాడు. పద వెళ్దాం. లవర్ని పట్టుకుంటే కోపం వస్తుంది కదరా, పైగా లేచిపోతున్నారు అంటే ఇది విడి కాబోయే పెళ్ళాం. వెళ్ళాం నడుము పట్టుకుంటే ఎప్పటికైనా కోపం వస్తుంది. చూడండిరా, కోపం వస్తుంది. ఆడి పెళ్ళాన్ని ఆడి కళ్ళ ముందే ముద్దు పెట్టుకుంటుంటే కోపం రాదారా? కోపం కాదురా, క్లారిటీ వచ్చింది. ఈ రోజు నేను నిన్ను కొట్టే దెబ్బలు నీ గుండె ఆగిపోయేంత వరకు నీకు గుర్తుంటాయి. పొద్దన్న ఈ ఎదప పిల్టప్పులేంట్రా? Oh!
లేదు నాన్న, మీకు అప్ప చెప్పడం కోసం తీసుకొస్తున్నాడు. తప్పు అనిపించి తిరిగి వచ్చేసాం సార్. సార్, కూతురు ప్రేమిస్తుందని చెప్పంగానే చచ్చిపోతాం లేదా చంపేస్తాం అని బెదిరిస్తారే తప్ప, ప్రేమించినోడు మంచోడా కాదా ఎవడు ఏంటి వాడికిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి, మన కూతురే సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు సార్. సార్, పిల్లల ప్రేమని పెద్దలు ఒప్పుకుంటారని ఒక చిన్న నమ్మకం కలిగిస్తే చాలు సార్, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేచిపోరు. మీ కూతురికి మీరు పెళ్లి చేయడం మీ జీవితంలో ఒక బాధ్యత సార్. అదే ప్రేమించిన నాకు తినే జీవితం సార్. మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్. హలో డ్రైవర్, బండి ఊళ్ళోకి పోని. తప్పండి తప్పకండి. హాయ్ మామయ్య, వచ్చేసా. అమ్మలి అమ్మ, కొమ్మ చేశాడు చూడు. ఏంటి అల్లుడు, ఎలా దొరికిచ్చేసావు? ఏంటి సార్ ఇదంతా, చంపేశానన్నారు. చంపేద్దామని అనుకున్నారు కానీ కూతుర్ని చంపడం అంత ఈజీయా? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. హే మామ, టెల్ దట్ మిగతా స్టోరీ. ఆ రోజు రాత్రి మీరు మారేలా లేరు సార్, ఇంకెప్పుడు ఈ లైఫ్లో నా మొహం చూపి వస్తాను సార్. అమ్మాయిని తీసుకెళ్ళడం, తీసుకురావటం, వదిలేయటం, వెళ్ళటం అన్నీ నీ ఇష్టమేనా? మీరేనా మారేది? ఏ మీ మారవా? మేము మారగలం. తనకిష్టం లేని పెళ్లి చేసి కూతుర్ని బాధపెట్టి ఏం సాధిస్తానా అని ఆలోచించాను. అందుకే నేను ఓడిపోయినా నా కూతుర్ని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, నా కూతురు గోడ దొక్కడానికి ఎక్కడ కష్టపడుతుందో అని నిచ్చెను కూడా నేనే వేశాను. సడన్గా పారిపోతున్నారు కదా, ఖర్చులకు డబ్బులు ఉన్నాయో లేవని 100,000 రూపాయలు గన్ను తీసుకునే ముందు నా బీడో నుంచి నేనే తీసుకున్నాను. పాప కనిపించట్లేదని ఎప్పుడు చెప్తున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మిమ్మల్ని చంపేయడానికి అన్నట్టుగా కోపంగా గన్ను తీసుకుని బయలుదేరాను, కానీ నేను వచ్చింది మిమ్మల్ని ఆశీర్వదించి పంపించడానికి. ఏం చేసావో తెలియదు కానీ నా కూతుర్ని ప్రేమలో పడేశావు. ఆ రోజు బావిలోంచి ఆవును కాపాడి మా ఆవిని పడేశావు. ఇవాళ నా కూతురు లేచిపోదాం అంటే ఒప్పించి నా దగ్గరికి తీసుకొచ్చావే, ఇక్కడ ఇక్కడ నన్ను పడేశావు. సరే గాని 100,000 రూపాయలు తీసుకుని మీరు ఊరు వదిలి పారిపోండి. మీకు నచ్చక మేమెందుకు మామ పారిపోవడం? ఊర్లోకి వెళ్ళి మా పెళ్లి ధూమ్ ధామ్గా జరిపించచ్చు కదా. నీకే బానే చెప్తావు, నేను జీవితంలో ఆ దేవుడికి కూడా భయపడ్డాను, కానీ ఆ వీర్రాజు గారు గుర్తొస్తే వణికిపోతాను తెలుసా. మీకు మీ పెళ్లి ముఖ్యమా, నా చెవులు ముఖ్యమా? మీకు నా చెవులే ముఖ్యమని తెలుసల్లుడు, అందుకే మీ సైలెంట్కి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని చంపేశానన్న బిల్డప్తో ఊళ్ళోకి వెళ్తాను. పందెం కోసం కన్న కూతురునే చంపేసిన శివరామరాజు గారికి, మీ ఇద్దరిని నేనే చంపేశానని వీర్రాజుతో పాటు ఊళ్ళో జనం కూడా నమ్మేశారు. అదండి జరిగింది. ఇలా పడిపోయి మామా, మీకు ఒక హ్యాపీ న్యూస్, మీ కూతురికి 3.5 మీరు తాతగా పోతున్నారు. ఇదంతా సరే, మీరు బతికే ఉన్నారని తెలిస్తే ఆ వీర్రాజు గారు నా 2 చెవులు కోసేస్తారేమో. నన్ను క్షమించండి రామరాజు గారు, ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడి మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టాను. మీరు నిజంగానే మీ కూతుర్ని చంపేశారేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? అయితే అయ్యింది గానీ కరెంట్ తీయాలంటే అల్లుని పట్టారు. I'm going to go ahead and do it.
ద్వారా కట్ చెప్పచ్చు కదా సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ అందరికీ నా సలాం నమస్తే. ఫిగర్ ఆడిస్తే ఎవడు మందు కొట్టి బాధపడట్లేదురా, మందు కొట్టి నెక్స్ట్ ఫిగర్ ఎలా పడేయాలని ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కడికి 1 month బెడ్ రెస్ట్ కన్ఫర్మ్. ఊరోళ్ళకి అయిన వాణ్ణిరా, ఊరికి నే మంచి వాణ్ణిరా. లేదు అలాంట పాకు రాని కాదు, అండర్లైన్ చేయరా. ఇప్పుడు పెద్ద ఫ్లాష్ అంటే ఇవన్నీ లాస్ట్ అండి. పోయి